Hello everyone, welcome to Krishna Education Academy. SSC MTS హవల్దార్ పరీక్ష ఫలితాల సంబంధించి అయితే చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి, అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి విషయానికి వస్తే, ఈ మంత్ ఎండింగ్లో పైన కానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి. మొన్న అయితే ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది, సెకండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఎండింగ్ ప్రాసెస్ డేట్ కూడా అయిపోయింది నిన్నటితో. సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి బాగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఫస్ట్ నోటిఫికేషన్లో సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ సంబంధించి దాంట్లో ఏమైనా తక్కువ మార్కులు వచ్చినట్టే, ఈ సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ అయితే కొట్టండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ దీనికి సంబంధించి జాబ్ అయితే కొట్టండి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పరీక్షలు అనేది ఎవరెవరు రాశారు, మంచి స్కోర్ చేసి, మంచి క్వాలిఫైయింగ్ అయ్యి మంచి స్కోర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చినట్లయితే మళ్ళా సెకండ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, అప్లికేషన్ ఎండింగ్ డేట్ కూడా అయిపోయింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి, ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ సంబంధించి, సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అనేది ఎవరెవరు దరఖాస్తు చేశారు, ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్స్ రాసి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పరీక్షకు సిద్ధమవ్వండి బాగా. మీరనేది ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ముందు నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. ఎస్ఎస్సికి సంబంధించి చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఒకటి చదవాలి, రీజనింగ్ ఎబిలిటీ ఒకటి చదవాలి, అదొకటి. దానికి సంబంధించి జనరల్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్సు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్సు, ఇంకోటి జనరల్ ఇంగ్లీష్. ఫస్ట్ మీరు ఏం చదవాలంటే రీజనింగ్ ఒకటి, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రెండు ఒకటే, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చదవాలి, తర్వాత వచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ చదవాలి, తర్వాత వచ్చి కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత వచ్చి జనరల్ ఇంగ్లీష్ అనేది చదవాలి. ఈ ఎస్ఎస్సికి సంబంధించి ఇవైతే పూర్తిగా చదవండి, ఎప్పుడైనా రాని నోటిఫికేషన్ అనేది. ఈ సిలబస్ కానీ కంప్లీట్ చేసుకుంటే మీరు ఎస్ఎస్సి జాబ్ అనేది ఏదో ఒక జాబ్లో ఉంటారు, టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పరీక్ష ఫలితాలు అనేవి ఈ మంత్ ఎండింగ్లో పైన కానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పైన కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.